అర్హులందరికీ ఇళ్లు కేటాయించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ఎదుట టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను పేదలకు అందజేయాలని లేదంటే అద్దె కోసం నెలకు 3000 చెల్లించాలని ఎమ్మెల్యే రామానాయుడు డిమాండ్ చేశారు. పెదగురుము దగ్గర ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పట్టణ ఇంటి లబ్ధిదారులకు పట్టణ పరిధిలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇచ్చే ఇంటి స్థలాన్ని సెంటున్నరకు పెంచాలని రామానాయుడు కోరారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. మిగిలినటువంటి 10-15% ఈ సంవత్సరం సంవత్సరన్నర కాలంలో ఒక్క రూపాయి పనిచేయకుండా, ఒక్క అరబస్తా పనిచేయకుండా, ఒక వాటర్ కనెక్టివిటీ, ఒక కరెంటు కనెక్టివిటీ, ఒక రోడ్డు, ఒక డ్రైన్ కనెక్టివిటీ వంటి ఆ 10% పనుల్ని పూర్తి చేసి ఈ యొక్క లబ్ధిదారులకి ఆ ఇంటి ఇల్లు అప్పగించకపోవడం వల్ల ఈరోజు ఇళ్ల లబ్ధిదారులు తీవ్రమైనటువంటి ఆందోళనలో. ఎందుకంటే ఒక పక్కన కట్టినటువంటి డీడీలకి నెలకు 3000 రూపాయలు వడ్డీ అవుతుంది, రెండవ పక్క ఇల్లు స్వాధీనం చేయకపోవడం వల్ల అద్దింటిలో ఉండి నెలకి 3000-4000 రూపాయలు అద్దె భారం అవుతుంది. 85-90% పూర్తయినటువంటి ఇళ్లను ఆ 10-15% పూర్తి చేసి వెంటనే లబ్ధిదారులకు అందించండి, లేదా ఆలస్యం చేస్తే ప్రతి నెల కూడా ఆ పేదవాడికి 3000 రూపాయలు అద్దె ప్రభుత్వమే చెల్లించండి.